కళ్ళు లేని కబోదిని రామా, నడవలేని వాడు రామా, కళ్ళు లేని కబోదిని. ఏంటంటే నువ్వేనా బాబు? కళ్ళు లేని కబోదిని రామా. ఏంటంటే నువ్వేనా? ఊర్ని పిండా కూడా అరిటాకులో పెట్ట. పేటర్ అంటే కిరస్తాని వాడు, చర్చి కడతాడు కానీ గుడికెందుకు గౌరవిస్తాడు రాడమో. మోహనం మొహం పెట్టి చూసి పట్టేద్దాం. బాబు కొంచెం ఆగండి. ఓరి దుంప, ఇది పేటర్ కాదు. బాబు రండి. ఏంటండి? ఓరికింజ ఇడు పేటర్ కాదు. బాబు ఓరి ట్యాంక ఇడు పీటర్ కాదు. పీటర్ అందుకని ఏది మోహం? ఏతే ఏది మోహం? డొక్కలో పోలీసారంటే డోకు పోరాలు పడతారు. కాకూసులో పుట్టిన డోకు నా కొడకల అమ్మో. నా 50,000. వీడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడైనా వచ్చాడా? వీడు తోటోడు వచ్చాడు, చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు. వీడు రాలేదు, 50,000 ఆసు. వాడి సంగతి కాదు, రెండో వాడి సంగతి. ప్రతి రోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అందుకే చెప్తుందేమో, పీక్కుని గొక్కోకూడదని, గొక్కోడానికి పీక్కోకూడదని. చూడు, అప్పుడంటే తెలుగుణ్ణి, ఇప్పుడు సిక్కులుణ్ణి. కత్తి కిందుందో పైనుందో తెలియదు. కసక్కన పొడిచానంటే నీ బతుకు నీ పెళ్ళం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక. మీజీ మడిపోను. ముందు కాలం వేసింది వేసినట్టుగానే ఉంది, వెనక నుంచి ఎలా జరపడ్డారా వెధవల్లారా? పోలీస్ ట్రైనింగ్ మజాకానా? పీటర్ని వెతికేటప్పుడు గొక్కోకూడదు, పీక్కోకూడదు. చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఏం తొందర లేదు, శుభ్రంగా పూజ ముగించుకుని హారతి ఇచ్చిరా. పడు జీవితము యవ్వనం, మూడు నాళ్ళ ముచ్చట ముచ్చట. అయ్యో, ఇదేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నాకు జీర్ణతమ్మ డ్రెస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మీకు ఈ కొత్త డ్రెస్ ఎక్కువగా నచ్చుతుందని. ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. చూసావుగా నా సెటప్, దీనికి వారసుడైన నా కొడుకు చంపబడ్డాడు. ఆ విధవలు పోలీసులు చేతుల్లో పడితే నా సెటప్ అంతా నాశనం అవడమే కాదు, నేను బలైపోతాను. ఆ అచ్చారావుగాడు పోలీసు వాడని పేరే కానీ ఒట్టి పిరికివాడు సార్. ఈ కథలన్నీ నాకొద్దు. నీ ప్రియురాల్ని చంపానన్న త్యాగం సంగతి నాకొద్దు. వాళ్ళిద్దరిని సవాలుగా మార్చలేదనుకో, నేను బ్రతకడం అనవసరం. వాళ్ళిద్దరిని నువ్వు చంపగలవా లేదా చెప్పు. ఆ అచ్చారావుగాడు సిక్కు వేషం వేసుకుని ఆ పీటర్ కోసం వెతుకుతున్నానని తెలిసింది. ముందు వాడిని శవంగా మార్చి మీకు అప్పగిస్తాను, అంతే త్వరగా పీటర్ని కూడా శవంగా మార్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఇదే వేషంతో నువ్వు ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు. బలేగాను, నేను వెళ్ళి పీటర్ వెతకద్దు. రెస్టారెంట్ ప్రొపరైటర్ నీ నాన్నమని పట్టిన తర్వాత ఇదే వేషంతో ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో పిచ్చి కుక్క కూడా నీ నాన్నమని పడుతుంది. మరైతే ఇప్పుడు నా వేషం ధర్మం బాబు, ధర్మం చేయండి, ధర్మం చేయండి బాబు, ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు, బాబు చెయ్యని నేరానికి పోలీసులు అంత తరుముకొస్తున్నారు, నన్ను రక్షించండి.
పోరం పోకదో మీ ఇంట్లో దూరాడు. ఎక్కడా ఆ సూపేంటి? నేనే పోరం పోకపోదోలా కనిపిస్తున్నానా? ఐ ఆమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇందాక వచ్చినాడు ఎక్కడా? అటు పరిగెత్తాడు బాబు. ఎవరు లేరు సార్. చూడమ్మా, నిజమే, నేను పొరం పోక వెదవని. నేను పొరం పోక వెదవనే. ఓకే, తృప్తిగా ఉందా? వాడు వెనక నుంచి పారిపోయి ఉంటాడు. సరే, వాడు ఎలా దొరకడో నేను చూస్తాను. ఎప్పుడో వేసిన సున్నాలు కదా బాబు, అందుకని. నన్ను రక్షించిన దేవతమ్మా మీరు. బాబు, ఒక్కసారి ఈ ఫోటో చూడు. నా కొడుకు బాబు, నీలాగే చెయ్యని నేరానికి పోలీసులు వాణ్ణి వలేసి వెతుకుతున్నారు బాబు. నా కోడలు జబ్బు చేసి ఆసుపత్రిలో ఉంది. నేను నీకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా వాడికి ఏదైనా సహాయం చేయగలవా బాబు? అమ్మా. ఏమిటి బాబు? పోలీసులు నన్నెందుకు తరుముకొస్తున్నారని అడగలేదు. ఇతరుల కష్టాలు వినే స్థితిలో లేను బాబు. నష్టముచ్చిన చెదిరిపోలిది బంధమేరా, రచ్చగొట్టిన రచ్చకిచ్చిన బెదిరిపోలిది స్నేహమేరా. చిన్న నవ్వుతో లోకాన్ని గెలుచుకో, ఉన్నదానితో స్వర్గాన్ని మలుచుకో. కలిమిలో పొంగకు, నేమిలో పొంగకు భాయి, నిన్ను గన్నబూరి ప్రేమ మరిచిపోకునేస్తమా, నిన్ను గన్నబూరి ప్రేమ మరిచిపోకునేస్తమా. పాపం, ఇది పీటర్ భార్య కోసం రాసిన మందుల చిట్టి అనుకుంటా. చాలా మందులున్నాయి, ఎంత ప్రమాద స్థితిలో ఉందో. రాజలక్ష్మి గారు, నేను పీటర్ బెస్ట్ ఫ్రెండ్ అండి.
మీ గురించి అన్ని విషయాలు చెప్పాడు. మీ ప్రేమ, మీ పెళ్లి, మీ జబ్బు, ఒకటేంటి అన్ని విషయాలు నాతో చెప్పాడు. నాకు నిజంగా నయమవుతుందంటారా? ఆ తప్పకుండా తగ్గిపోతుంది. ఆ బైబిల్ ఇలా ఇవ్వండి. ఈ బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పండి. నేను చెప్తున్నాను, నీకు త్వరలోనే పూర్తిగా నయమైపోతుంది. అన్ని విషయాలు కనుక్కునే వచ్చాను. నీకేం భయం లేదమ్మా, ధైర్యంగా ఉంది. ఏమా రాజ్యలక్ష్మి, ఎలా ఉందమ్మా? కొంచెం తగ్గిందండి. మందులు తెచ్చారా? అబ్బాయి ఈ పూట తేవచ్చు. ఏం తేవచ్చు, నిన్న ఈ మాటే అన్నారు. నేను అర్జెంటుగా పీటర్ని కలవాలి. ఈ రోజు తప్పకుండా రావచ్చు. వస్తే నన్ను తప్పకుండా కలవమని చెప్పండి. ఈయనెవరు? మా మంచి కోరే మనిషి. మిస్టర్ ఒకసారి నాతో వస్తారా? పాపం వ్యాధి నయమైపోతుందని ఆశతో పేషెంట్ అదే నమ్మకంతో ఆ ముసలావిడే ఉన్నారు. అసలు విషయం వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పీటర్ వస్తే అన్ని విషయాలు ఫ్రాంక్గా అతనితో మాట్లాడేవాడిని. పర్వాలేదు, నాతో చెప్పండి. నేను పీటర్కి బెస్ట్ ఫ్రెండ్ని. ఆమెకి బ్రెయిన్ హెమరేజ్, అంటే మెదడులో రక్తనాళాలు చిక్కిపోయాయి. ఇప్పటి వరకు నయం చేయగలమని ఎంతో హోప్ పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు డాక్టర్. అవును, ఆమె ఏ క్షణంలోనైనా పోవచ్చు. పోనీ, ఏదైనా ఖరీదైన మందులు వాడితే? ఏ మందైనా సరే బాధ నుంచి రిలీఫ్ ఇస్తుందే తప్ప రోగం నయం చేయలేదు. మీరు ఆమెను ఇంటికి తీసుకెళ్తే ఈ చివరి రోజుల్లోనైనా ఆనందంగా ఉండగలరు. ఈ విషయం పేషెంట్కు మాత్రం తెలియనివ్వకండి. అమ్మాయ్యా, గాడ్ ఈజ్ గ్రేట్. మీ కోడలు గారికి నయమైపోయిందట. డాక్టర్ డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళి మందులు మాత్రం వాడితే సరిపోతుందట. నేను వెళ్ళి ట్యాక్సీ తీసుకొస్తాను. నాకు నయమైపోయింది అత్తయ్య. లేకపోతే ఎందుకు డిశ్చార్జ్ చేస్తారు? నాకు నమ్మకం కలగటం లేదు. నీకింకా చిన్న చిన్న బాధలు ఉండటం వల్ల అలా అనిపిస్తోంది. ఇంటి పట్టు నుండి మందులు వాడితే ఆ బాధ అంతా తగ్గిపోతుంది. ఆయన ఇంకా రాలేదేమత్తయ్య? ఇంటికి వస్తాడు, నువ్వేం బాధపడకు. అమ్మా, ట్యాక్సీ వచ్చేసింది, వెళ్దాం పదండి.